విజయలక్ష్మి గారు పొన్నూరు నియోజకవర్గం నుంచి నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నాగలక్ష్మి గారిని వేదిక మీద రావడం కోరుతా ఉన్నాం. నాయబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా నాగలక్ష్మి గారు, వేమూరు నియోజకవర్గం నుంచి ఈడీఓ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీనివాసరావు గారు, అగ్రికల్ శక్తి కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీనివాసరావు గారు, రేపల్లి నియోజకవర్గం నుంచి రజిత కార్పొరేషన్ చైర్మన్ గా షేక్ యాసిరి గారిని, రాష్ట్ర షేక్ కార్పొరేషన్ చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించడం జరిగింది. మరి దానికి సంబంధించి ఈ రోజు రాష్ట్ర మంత్రివర్యులు రంగనాథ్ గారు, అదేవిధంగా ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, సుచేత గారు, శాసనసభ్యులు చేతుల మీదుగా వారిని కూడా సన్మానించడం జరుగుతూ ఉంది. శివయ్య గారిని మస్తాన్ గారు, ముస్తఫా గారు, పెదకొరపాడు నియోజకవర్గం నుంచి మస్తాన్ గారు, అదేవిధంగా పెదకొరపాడు నియోజకవర్గం నుంచి ఎన్ శివయ్య గారు, తాడికొండ నియోజకవర్గం నుంచి జోసఫ్ పోలిశెట్టి గారు, తాడికొండ నియోజకవర్గం నుంచి డి ధనలక్ష్మి మేదర్ కార్పొరేషన్, మంగళగిరి నియోజకవర్గం నుంచి శివరామరాజు, మంగళగిరి నియోజకవర్గం నుంచి మల్లేశ్వరి, మంగళగిరి నియోజకవర్గం పద్మశాల కార్పొరేషన్ డైరెక్టర్ గా ఇప్పుడు వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గా మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో నియమించినటువంటి దేవల రేవతి గారిని ఈరోజు మరి మంత్రివర్యులు, అదేవిధంగా రంగనాథ్ రాజు గారు, అదేవిధంగా కృష్ణమల్లయ్య కార్పొరేషన్ చైర్మన్ గా మరి సోదరి కోలా భవానీ గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జగన్మోహన్ రెడ్డి గారు అనుగ్రహంతో కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం జరిగింది. మరి వారిని మన రాష్ట్ర హోంమంత్రి వర్యులు మేకతోటి శ్రీ గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రి వర్యులు గుంటూరు జిల్లా ఇన్ఛార్జి రంగనాథ్ రాజు గారు, అదేవిధంగా శాసనసభ్యులు చేతుల మీదుగా ఆమెని సన్మానించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు రాష్ట్ర షేక్ కార్పొరేషన్ చైర్మన్ గా రాజశేఖర్ రెడ్డి గారికి ఆచార్య Thank you.
మన గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి 56 కార్పొరేషన్ చైర్మన్లు నలుగురిని గుంటూరు జిల్లా అదే 56 కార్పొరేషన్ చైర్మన్లు నలుగురిని గుంటూరు జిల్లా నుంచి ఎన్నికలు చేయడం జరిగింది దానికి సంబంధించి మొట్టమొదటగా గుంటూరు జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కష్టపడినటువంటి మరి బండిపూడి పుష్పలు గారిని ఈ రోజు శాలివాహన కార్పొరేషన్ చైర్మన్గా అంటే కుమ్మర కార్పొరేషన్ చైర్మన్గా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో నియమించడం జరిగింది మరి దానికి సంబంధించి ఈ రోజు మన హోంమంత్రి వర్యులు మేకతోటి సుచేత గారు అదేవిధంగా మన గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు రంగనాథ్ గారి చేతులు చేతి మీదుగా వారిని సన్మానించడం జరుగుతూ ఉంటుంది Thank you.